గుంటూరు జిల్లాలో దోపిడీకి పాల్పడిన వెంకటేశ్వర్లను సైకోగా గుర్తించారు పోలీసులు. గతంలో కావలి పెద్దచెరుకూరులో 3 హత్యలు చేసినట్లు నిర్ధారించారు. అనంతపురం జిల్లా హిందూపురంలో కూడా సైకో వెంకటేశ్వర్లపై 13 కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ఇక మహిళల్నే టార్గెట్ గా చేసుకొని దాడి చేసే ఈ సైకో దాడికి ప్రధానంగా సుత్తి కత్తిని ఆయుధాలుగా వాడతాడు. ఎవరిపై దాడి చేయాలన్న దానిపై అప్పటికప్పుడే నిర్ణయం తీసుకొని ప్లాన్ అమలు చేస్తాడు. హత్య చేసిన తర్వాత దుస్తులు మార్చుకొని జనంలో కలిసిపోతాడు. హడావిడికి తగ్గే వరకు నూడిల్స్ వ్యాపారం చేసుకొని తర్వాత స్వగ్రామానికి వెళ్లిపోతాడు. నెల్లూరులో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. బంధువుల సాకుతో ఇంట్లోకి వచ్చిన దుండగులు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ ఏరియాలో నివసిస్తున్న ప్రభావతి అనే టీచర్ను దారుణంగా హత్య చేశారు. ఆమె దత్తపుత్రిక మాధురిపై మారణ ఆయుధాలతో దాడి చేశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఆమె సోదరుడు అనంతకృష్ణపై కూడా కత్తులు రాళ్లతో కొట్టి చంపేందుకు ప్రయత్నించారు. అకస్మాత్తుగా జరిగిన దాడిలో ఇంట్లోని వారు ఒక్కసారిగా కేకలు వేశారు. దీంతో స్థానికులు దుండగిరిగా అనుమానిస్తున్న కొవ్వూరుకు చెందిన వెంకటేష్ అనే వ్యక్తిని పట్టుకుని తాళ్లతో బంధించి దేహశుద్ధి చేశారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. గొంతు కోసేబడ లోపల తాళా లేని అన్నాడు. పాప నా తెలవదు అన్నాడు. లోపల బెడ్రూమ్ లో ఉంది పాప. పాపని తలబాగులు పెట్టేసాడు. ఆమె బతకదు బతలదు. పిల్లోడు పక్కనేడు. పిల్లోని కూడా చంపేసాడు. దాని దెబ్బలు పడదు. వీడు తప్పించుకొని లోపల పోయి ఈ బంగారు తీసుకొని లోపల పెట్టాడు. పాప ఫోన్ కూడా తీసుకుని లోపల పెట్టాడు. ఆ ఫోన్ బయట తీసిన అయ్యా తీయబాకని వీళ్ళు అన్నారు. తీయందాడు తెలుస్తుంది. ఇప్పుడు చూస్తే పోలీసు వాళ్ళు వస్తే బంగారు తీసాడు. ఒకటి దేవుడి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన పాట వాళ్ళ నాయన వచ్చాడు. వాళ్ళ నాయన పుట్టి బయటకు వచ్చేటప్పుడు ఆయన లోపల చూశారు. చూసిన పాట నలుగురు వచ్చి పట్టుకోను. అతని వద్ద మృతురాలు ప్రభావతికి చెందిన సరుడు, దండ, ఉంగరం తదితర ఆభరణాలతో పాటు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. దాడి సమయంలో ఇంట్లోకి వచ్చిన నాగేశ్వరరావుకు గాయాలయ్యాయి. ఇది పక్కా ప్లాన్తోనే జరిగిన హత్యగానే అనుమానిస్తున్నారు. దుండగుడు వెంకటేశ్వర్లు పథకం ప్రకారమే ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా ప్రాథమిక సమాచారం అందింది. గుర్తు తెలియని వాళ్ళు ఎవరో వచ్చేసి ఇంట్లోకి వచ్చి, వాళ్ళ భర్త నాగేశ్వరరావు లేని సమయంలో ఎవరో ఇంట్లోకి వచ్చేసి బంగారు నగల కోసం అవ్వచ్చు, ఇంకా దేనికోసమైనా కానీ బంగారు నగలు వచ్చి లాక్కుని ఒక వెంకటేష్ ఇంకా ఎవరో ఉన్నారని, ఇంకెవరు ఉన్నారో తెలియదు. వెంకటేష్ అతను మాత్రం అక్కడికక్కడే తిరిగాడు. అతని దగ్గర బంగారు నగలు, ఆ మెళ్ళలో సరడు, ఆ ఉంగరం, ఇంకో గొలుసు ఉంది వాడి దగ్గర, వెంకటేష్ దగ్గర. ఈ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తే ఈ ప్రభావిత అన్నవి చనిపోయింది. టీచర్ ఏమి టీచర్ చేస్తా ఉంది చనిపోయింది. ఇంకా మిగిలిన వాళ్ళు ఇద్దరు పరిస్థితి కొంచెం హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది ఎవరు జరిగింది, ఎవరు ఇంకెవరెవరు చేశారు ఏంటి అని చెప్పేసి. సర్వేపల్లి సుధా అనే మహిళ ఈ ఘాతుకానికి కారణమని నిందితుడు పోలీసుల వద్ద చెప్పినట్లు ప్రాథమిక సమాచారం. ఇంకోవైపు పట్టపగలే దారుణం జరగడం వెనుక హతురాలి ప్రభావతి భర్త నాగేశ్వరరావు పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.